హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు సుప్రియ టెక్ టాక్స్ సో ఈ రోజు ఈ వీడియోలో నేనేం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానంటే మనం ఏఐ నిస్నిమేటెడ్ స్టోరీస్ ని చాలా సింపుల్ గా చాలా ఈజీగా ఎలా క్రియేట్ చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అండ్ గుర్తు పెట్టుకోండి ఇప్పుడు ఇలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ అనేవి చాలా వైరల్ అవుతున్నాయి అండ్ మంచి ట్రెండింగ్ లో కూడా ఉన్నాయి ఈ స్టోరీ జనరేట్ చేయడం కోసం నేను ఎలాంటి పెయిడ్ టూల్స్ అయితే వాడలేదు మన దగ్గర ఉన్న ఫ్రీ ఏఐ టూల్స్ ని యూస్ చేసుకుని ఈ స్టోరీ అనేది జనరేట్ చేశాను అనమాట అండ్ అలానే నేను క్రియేట్ చేసిన తెలుగు పచ్చటి చెట్ల మధ్య కొండలతో చుట్టుముట్టిన ఒక చిన్న గ్రామంలో రాము మరియు ఈశ్వర్ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు వారు చిన్నప్పటి నుండి కలిసి మెలిసి ఉండేవారు ఒకరోజు వారిద్దరి మధ్య ఒక చిన్న విషయంపై తగవు జరిగింది ఆ గొడవ చిన్నదైనప్పటికీ వారిని దూరం చేసేసింది కొన్ని రోజులు గడిచినప్పటికీ వారిద్దరి మరలా మాట్లాడుకోలేదు ఒకరోజు రాము ఆడుకుంటూ ఒక రాయి మధ్యలో చిక్కుకుపోయాడు స్నేహితుడి ప్రమాదంలో ఉన్నాడని తెలిసిన ఈశ్వర్ వెంటనే కాపాడేందుకు పరుగెత్తాడు ఈశ్వర్ రామును రాయి కింద నుండి బయటకు తీసి అతనికి సహాయం చేశాడు ఇద్దరూ స్నేహం వల్ల జరిగే ఆనందాన్ని మరియు దాని విలువను మరలా గుర్తించుకున్నారు రోజు నుండి రాము మరియు ఈశ్వర్ తగవుల్ని పక్కన పెట్టడం నేర్చుకున్నారు స్నేహం అంటే చిన్న చిన్న మనస్పర్ధలతో క్షీణించేది కాదు అది జీవితం మొత్తం నిలిచే బంధం అని తెలుసుకున్నారు సో చూసారు కదా మీరు కూడా ఇలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ చేయాలి అంటే నా వీడియోని కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి అండ్ అలానే ఈ వీడియోలో కానీ లేదంటే యూట్యూబ్ కి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కాల్ మీ యాప్ లో సుప్రియా టెక్ టాక్స్ అని సర్చ్ చేసి నాకు కాల్ చేస్తే మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేస్తాను సో ఇంకా లేట్ లేకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం సో నార్మల్ గా మనం ఏ స్టోరీని జనరేట్ చేయాలన్నా మనకి స్టోరీ స్క్రిప్ట్ అండ్ అలానే ఇమేజెస్ ఇమేజెస్ ని వీడియోగా కన్వర్ట్ చేయటం అండ్ అలానే ఆడియో ప్లస్ ఈ అన్నిటిని వీడియో ఎడిటింగ్ సో ఇవన్నీ కూడా నేను ఈ ఫ్రీ ఎడి టూల్స్ ని యూజ్ చేసుకుని చేస్తున్నాను ఫస్ట్ అయితే మనం ఏదైనా స్టోరీ జనరేట్ చేయటం కోసం మన దగ్గర స్క్రిప్ట్ ఆల్రెడీ రెడీగా ఉంటే సేమ్ ఆ స్క్రిప్ట్ ని యూజ్ చేసుకొని మనం స్టోరీ అనేది జనరేట్ చేసుకోవచ్చు లేదు మీ దగ్గర ఒకవేళ స్క్రిప్ట్ అనేది రెడీగా లేకపోతే మీరు జస్ట్ క్రోమ్లోకి వెళ్ళి చార్ట్ జీపీటీ అని ఇక్కడ సర్చ్ చేయండి సో ఛార్ జీపీటీలో మీకు ఎలాంటి టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే చార్ జీపీటీ అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది సో ఇక్కడ నాకు ఎలాంటి టైప్ ఆఫ్ స్టోరీ కావాలనేది ఇక్కడైతే నేను రాస్తున్నాను అండ్ అలానే స్టోరీ యొక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఈ స్టోరీని సీన్ బై సీన్గా డివైడ్ చేయండి అంటున్నాను ఎందుకంటే మన యొక్క స్టోరీకి ఇమేజెస్ కావాలి కాబట్టి దాన్ని సీన్ బై సీన్గా డివైడ్ చేస్తే మనం ఇమేజెస్ని ఈజీగా అయితే తీసుకోవచ్చు అనమాట సో అందుకే స్టోరీ కావాల్సిన డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చేసి అండ్ అలానే ఇక్కడ ఈ స్టోరీని డివైడ్ చేయండి అని చెప్పేసి అడుగుతున్నాం ఇక్కడ జనరేట్ సింబల్ ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తున్నాం ఇప్పుడు ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి మొత్తం స్టోరీని అండ్ అలానే ఇమేజ్ ప్రాంప్ట్ని కూడా ఇక్కడే మనకి ప్రొవైడ్ అయితే చేస్తుంది అనమాట జీపీటీ సో ఇప్పుడు ఈ స్టోరీని నేను యూజ్ చేసుకొని నెక్స్ట్ ఫర్దర్ వచ్చేసరికి ఇమేజెస్ జనరేట్ చేయాలన్నమాట సో ఆ ఇమేజెస్ జనరేట్ చేయటం కోసం మనకు కావాల్సిన టెక్స్ట్ అనేది ఇక్కడ నుంచి తీసుకోవాలి ఇక్కడ ఇమేజ్ క్రోమ్లో మనకు కావాల్సిన టెక్స్ట్ అనేది ఉంటుంది కదా సో నేను దాన్ని కాపీ చేసుకొని ఇప్పుడు మనకు కావాల్సిన ఇమేజెస్ని డౌన్లోడ్ చేయటం కోసం నేను లెనార్డో డాట్ ఏఐని యూజ్ చేస్తున్నాను సో దానికోసం సేమ్ గూగుల్ క్రోమ్కి వెళ్ళి సర్చ్లో లెనార్డో డాట్ ఏఐ అని చెప్పి సర్చ్ చేస్తున్నా ఇక్కడ గెట్ స్టార్టెడ్ ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తున్నాను సో ఇప్పుడు దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇమేజ్ క్రియేషన్ అని ఉంది కదా దాని మీద అయితే క్లిక్ చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ లెనార్డో డాట్ ఏఐని యూజ్ చేయడం కోసం మీరు ఫస్ట్ సైన్ అప్ అవ్వాలన్నమాట నేను ఆల్రెడీ సైన్ అప్ అయిపోయాను కాబట్టి ఈ పేజ్ అనేది డైరెక్ట్గా ఓపెన్ అయ్యింది అండ్ అలానే ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనం మన యొక్క ఇమేజ్ డైమెన్షన్స్ని ఇవ్వాలి మీరు ఒకవేళ షార్ట్స్ కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఇవ్వాలనుకుంటే ఇక్కడ టూ టు త్రీ లేదా వన్ ఇస్ టు వన్ ఇవ్వండి లేదు మీరు యూట్యూబ్కి సంబంధించి లాంగ్ వీడియో పోస్ట్ చేయాలనుకుంటే సిక్స్టీన్ ఇస్ టు నైన్ ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేసుకోండి అండ్ అలానే ఇక్కడ ప్రెసెంట్ స్టైల్ అని ఉంది కదా ఇక్కడ నేను సినిమాటిక్ ఇచ్చాను మీరు త్రీ డీ రెండర్ కావాలంటే త్రీ డీ రెండర్ మీకు ఎలాంటి టైప్ ఆఫ్ ఇమేజెస్ కావాలనుకుంటున్నారో దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి నాకైతే సినిమాటిక్ టైప్ ఆఫ్ ఇమేజెస్ కావాలి కాబట్టి ఇక్కడ నేను సినిమాటిక్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకున్నాను సో ఇక్కడ ఇమేజ్ ప్రాంప్ట్ మీద క్లిక్ చేసి మీకు ఎలాంటి టైప్ ఆఫ్ ప్రాంప్ట్ ఇవ్వాలనుకుంటున్నారో అది ఇవ్వండి నేనైతే ఇక్కడ చార్ జీపిటీలో మన స్టోరీలో ఏదైతే ఇమేజ్ ప్రాంప్ట్ ఉందో దాని వరకు మొత్తం కాపీ చేసుకొని సేమ్ దాన్ని ఇక్కడ సేమ్ దాన్ని ఇక్కడ నేనైతే పేస్ట్ చేశాను అనమాట ఇట్లా పేస్ట్ చేసి ఇక్కడ జనరేట్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి సో ఇట్లా జనరేట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి మనకు కావాల్సిన ఇమేజెస్ అనేవి జనరేట్ అవుతాయి ఇక్కడ కింద చూసారా ఇవన్నీ కూడా నేను ప్రామ్స్ ఇచ్చి ఇమేజెస్ని అయితే తీసుకున్నానమాట సో ఈ విధంగా మనకైతే ఇమేజెస్ అనేవి వచ్చాయి కదా సో ఇప్పుడు మీరు మీకు జనరేట్ అయిన ఇమేజ్ని డౌన్లోడ్ ఎలా చేసుకోవాలి అంటే సపోజ్ ఈ ఇమేజ్ అనేది మీకు జనరేట్ అయింది అనుకోండి మీరు జస్ట్ దాని మీద ప్లేస్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ ఇమేజ్ అని ఉంది కదా సో దాని మీద క్లిక్ చేస్తే ఈ ఇమేజ్ అనేది డౌన్లోడ్లో సేవ్ అయిపోతుంది అనమాట మీ యొక్క డౌన్లోడ్స్లో ఆల్ ఈ ఇమేజ్ అనేది ప్రొవైడ్ అయి ఉంటుంది అట్లా కాకుండా మీరు జస్ట్ ఇమేజ్ మీద ఎట్లా ట్యాప్ చేసినా కూడా ఇక్కడ కింద డౌన్లోడ్ ఇమేజ్ ఆప్షన్ ఉంది కదా సో దాని మీద క్లిక్ చేస్తే మీ ఇమేజ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది ఈ విధంగా లెనార్డో డాట్ ఏఐని యూజ్ చేసుకొని మన యొక్క ఏఐ ఇమేజెస్ అనేది ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు ఫర్ సపోజ్ వేరే ఇమేజ్ జనరేట్ చేసుకోవటం కోసం మళ్ళీ ఈ జీపీటీకి వెళ్ళి నెక్స్ట్ ఇమేజ్ ప్రాంప్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని జస్ట్ కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చేసి జస్ట్ ఇక్కడ మనం వచ్చేసరికి పేస్ట్ చేసి ఇట్లా పేస్ట్ చేసి ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేసి మీకు కావాల్సిన ఇమేజ్ అనేది జనరేట్ అవుతుంది సో దాన్ని మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా మీరు లెనార్డో డాట్ ఏఐని యూజ్ చేసుకొని ఏ ఇమేజెస్ని చాలా ఈజీగా అయితే జనరేట్ చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు మనకి స్టోరీ రెడీ అయిపోయింది ఇమేజెస్ రెడీ అయిపోయినాయి ఈ ఇమేజెస్ని వీడియోగా అయితే కన్వర్ట్ చేయాలన్నమాట సో దానికోసం నేను క్యాన్వాని యూజ్ చేస్తున్నాను మీరు గూగుల్ క్రోమ్లోనే మీరు క్యాన్వా అని చెప్పి టైప్ చేయండి సో క్యాన్వా అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ క్యాన్వా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ నేనైతే లాగిన్ అయిపోయాను మీరు అయితే ఫస్ట్ లాగిన్ అవ్వండి అండ్ ఇప్పుడు ఈ పేజ్కి వచ్చిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్రియేట్ డిజైన్ అని ఉంది కదా సో దాని మీద అయితే నేను క్లిక్ చేస్తున్నా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వీడియో అని ఉంది కదా సో ఈ వీడియో మీద క్లిక్ చేస్తున్నా మీరు యూట్యూబ్ లాంగ్ వీడియో తీయాలనుకుంటే దీని మీద క్లిక్ చేయండి లేదు మీరు ఇన్స్టాగ్రామ్ పోస్ట్ క్రియేట్ చేయాలనుకుంటే దీని మీద క్లిక్ చేయండి అట్లానే మీకు ఎలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ కావాలనుకుంటే దాన్ని మీరు ఇక్కడ సెర్చ్ చేయొచ్చు అండ్ అలానే మీకు ఎలాంటి టైప్ ఆఫ్ డైమెన్షన్ కావాలనుకుంటే ఆ డైమెన్షన్ ఇక్కడ మీరు సర్చ్ చేస్తే అన్నీ కూడా వస్తాయి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ స్క్వేరా లేదంటే ఇన్స్టాగ్రామ్ నార్మల్ పోస్టా అండ్ అలానే ఇక్కడ మీరు యూట్యూబ్ అని చెప్పి సర్చ్ చేస్తే యూట్యూబ్కి తగ్గ ప్రామ్స్ కూడా అన్నీ వస్తాయి అనమాట సో ఇక్కడ యూట్యూబ్ అనిస్తే యూట్యూబ్ బ్యానరా యూట్యూబ్ ఛానల్ ఆర్ యూట్యూబ్ తమ్నెల్ అట్లా అన్నీ కూడా వస్తాయన్నమాట సో మీకు ఏ డైమెన్షన్ అయితే సెట్ అవుతుందో దాన్ని అయితే తీసుకో నేను ఇక్కడ యూట్యూబ్ వీడియో నాకు లాంగ్ వీడియోకి కావాలి కాబట్టి యూట్యూబ్ వీడియో మీద క్లిక్ చేశాను సో ఇప్పుడు చూసారే ఇక్కడ అనేది మనకి లాంగ్ వీడియో యొక్క డైమెన్షన్ అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ ఇప్పుడు మన యొక్క ఇమేజెస్ని ఫస్ట్ అయితే ఇక్కడ ప్లేస్ చేసుకోవాలన్నమాట సో దానికోసం ఏం చేస్తున్నా అంటే ఇందాక మనం డౌన్లోడ్ చేసుకున్న ఇమేజెస్ ఉంటాయి కదా అవి మన డౌన్లోడ్స్లో సేవ్ అయిపోయి ఉంటాయి సో ఆ సేవ్ అయిపోయిన ఇమేజెస్ని ఫస్ట్ ఈ క్యాన్వాలో అయితే ప్లేస్ చేయాలన్నమాట సో దానికోసం క్యాన్వాలో ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే అప్లోడ్స్ అని ఉంది కదా దాన్ని అయితే క్లిక్ చేస్తున్నా సో దాన్ని క్లిక్ చేసి మీ డౌన్లోడ్స్లో ఏవైతే ఇమేజెస్ ఉన్నాయో ఆ ఇమేజెస్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఇట్లా సెలెక్ట్ చేసుకొని జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఆ యొక్క ఇమేజెస్ అనేవి మీ యొక్క క్యాన్వాలో ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అనమాట సో చూసారు కదా ఇక్కడ ఇమేజెస్ అనేవి అన్నీ కూడా ఇట్లా కనిపిస్తూ ఉన్నాయి సో మీకు ఏ ఇమేజ్ కావాలనుకుంటే ఆ ఇమేజ్ని ఇట్లా క్యాన్వాలోకి అయితే తీసుకోవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఈ యొక్క ఇమేజెస్ని వీడియోకి అయితే కన్వర్ట్ చేయాలన్నమాట సో దానికోసం మీరు ఏ ఇమేజ్ కావాలనుకుంటే ఐ మీన్ ఏ ఇమేజ్ని మీరు వీడియోగా కన్వర్ట్ చేయాలి అనుకుంటున్నారో ఆ ఇమేజ్ మీద క్లిక్ చేయండి ఇట్లా క్లిక్ చేసిన తర్వాత మన యొక్క ఇక్కడ సెలెక్టెడ్ వీడియో ఉంది కదా ఆ వీడియోలో అయితే ఇక్కడ ఇట్లా కనిపిస్తూ ఉంటుంది సో ఇక్కడ త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి సెట్ ఇమేజెస్ బ్యాక్గ్రౌండ్ అని పెట్టేయండి సో కరెక్ట్గా లెంత్ మన యొక్క లాంగ్ వీడియో లెంత్కి తగ్గట్టు ఈ ఇమేజ్ అనేది ప్లేస్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ స్టెప్ ఈ ఇమేజ్ని వీడియోగా కన్వర్ట్ చేయటం కోసం ఇక్కడ లెఫ్ట్ సైడ్లో యాప్స్ ఉంది కదా సో దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఇమేజ్ యానిమేట్ అని చెప్పేసి సెర్చ్ చేస్తున్నాం సో ఈ ఇమేజ్ యానిమేట్ దేన్ పర్పస్ కంటే మన యొక్క ఇమేజెస్ని వీడియోగా కన్వర్ట్ చేయటం కోసం సో స్టార్టింగ్లో ఉంది చూసారా ఇక్కడ ఇమేజ్ యానిమేట్ అని చెప్పేసి ఒక ఫ్లవర్ సింబర్ లాగా సో దాని మీద క్లిక్ చేయండి ఈ ఇమేజ్ యానిమేట్ ఏం చేసిద్ది అంటే మన యొక్క ఇమేజ్ని మనం ఎలా అయితే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తామో అట్లా ఆ ఇమేజ్ని అయితే వీడియోగా కన్వర్ట్ చేస్తుంది సో ఇక్కడ దాని మీద క్లిక్ చేస్తే ఇట్లా ఓపెన్ అని క్లిక్ చేయండి ఆ యొక్క యాప్ అనేది మనకి ఓపెన్ అవుతుందనమాట సో అట్లా ఓపెన్ అని క్లిక్ చేస్తే నెక్స్ట్ వచ్చేసరికి ఇట్లా అయితే కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ డిస్క్రైబ్ యువర్ వీడియో అని ఉంది కదా సో అక్కడ మీ యొక్క ఇమేజ్ని మీరు ఎలా వీడియోగా కన్వర్ట్ చేయాలనుకుంటున్నారు అనేది జస్ట్ ఒక వన్ ఆర్ టూ లైన్స్లో ప్రొవైడ్ చేయండి నేనైతే స్లో మోషన్ ఆఫ్ ద విలేజ్ నేనైతే ఈ విలేజ్ యొక్క స్లో మోషన్ అయితే అడుగుతున్నాను అండ్ ఇక్కడ మనం వీడియోని డిస్క్రైబ్ చేసిన తర్వాత ఇక్కడ జనరేట్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి ఇట్లా జనరేట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇది కొంత టైంని తీసుకొని మన యొక్క ఇమేజ్ని వీడియోగా కన్వర్ట్ చేసి ఇస్తుంది అనమాట సో ఇప్పుడు కొంత టైం తర్వాత మన యొక్క ఇమేజ్ అనేది వీడియోగా కన్వర్ట్ అయిపోయింది సో ఇక్కడ చూసారా మన యొక్క ఇమేజ్ అనేది వీడియోగా కన్వర్ట్ అయ్యి అయితే కనిపిస్తుంది ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక బ్లాంక్ పేజ్ అయితే తీసుకోండి ఇక్కడ జస్ట్ ప్లస్ మీద క్లిక్ చేస్తే యాడ్ పేజ్ అని చెప్పి వస్తుంది ఇట్లా మీరు ఎన్ని పేజెస్ కావాలనుకుంటే అన్ని పేజెస్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట సో ఇట్లా ఒక బ్లాంక్ పేజ్ని తీసుకొని ఈ యొక్క వీడియో అనేది ఇక్కడ యాడ్ టు డిజైన్ అని ఉంది కదా దాన్ని ఇట్లా క్లిక్ చేయండి సో ఇట్లా యాడ్ టు డిజైన్ మీద క్లిక్ చేస్తే మన యొక్క వీడియో ఇమేజ్ అనేది ఇక్కడ మన యొక్క స్క్రీన్లో కనిపిస్తూ ఉంటుంది అండ్ సేమ్ త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి సెట్ వీడియో యాజ్ బ్యాక్గ్రౌండ్ అంటే ఇప్పుడు ఈ ఇమేజ్ అనేది వీడియోగా కన్వర్ట్ అయిన తర్వాత ఎట్లా కనిపిస్తుందో చూడండి సో చూసారు కదా ఇమేజ్ అనేది చిన్నగా స్లో మోషన్లో కనిపిస్తూ ఉంది సో ఇప్పుడు మన యొక్క ఇమేజ్ అనేది వీడియోగా కన్వర్ట్ అయిపోయింది కదా ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ ప్రీవియస్ ఇమేజ్ని డిలీట్ చేస్తున్నాను ఎందుకంటే అది జస్ట్ ఇమేజ్ కాబట్టి దాన్ని అయితే డిలీట్ చేసేస్తున్నాను అండ్ ఇలానే మీరు నెక్స్ట్ ఇమేజెస్ని కూడా వీడియో చేయొచ్చు అనమాట సేమ్ మీరేం చేస్తారంటే ఇక్కడ గో బ్యాక్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి గో బ్యాక్ మీద క్లిక్ చేసి మీకు ఏ అయితే వీడియోగా కన్వర్ట్ చేయాలనుకుంటున్నారో దాన్ని ముందుగానే అప్లోడ్స్లో పెట్టుకోండి సో ఇప్పుడు ఈ ఇమేజ్ ఉంది కదా దాన్ని ఇక్కడ సెట్ ఇమేజెస్ బ్యాక్గ్రౌండ్ అని పెట్టుకున్నా ఇది జస్ట్ ఇమేజ్ అనమాట ఇప్పుడు సేమ్ ఇమేజ్ యానిమేట్ అనేది మనకి ఇక్కడ కింద కనిపిస్తూ ఉంటుంది అనమాట ఇందాక మనం యూజ్ చేసుకున్న యాప్ ఈ ఇమేజ్ యానిమేట్ సో ఇక్కడ సెలెక్ట్ అయిన ఇమేజ్ ఇంత డిజైన్ అని ఉంది కదా ఇట్లా జస్ట్ దీని మీద క్లిక్ చేసి ఈ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేస్తున్నాను సో ఇప్పుడు మన యొక్క ఇమేజ్ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉందనమాట ఇక్కడ మనం ఏది కావాలనుకుంటే అదైతే డిస్క్రైబ్ చేయాలి నేను ఇప్పుడు ఇక్కడ నేనైతే ప్రాంప్ట్ ఇచ్చేసాను అండ్ ప్రాంప్ట్ ఇచ్చేసి ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను సో ఈ విధంగా జనరేట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇది కొంత టైం తీసుకొని మన యొక్క ఇమేజ్ని వీడియోగా అయితే కన్వర్ట్ చేసేస్తుంది అనమాట సో ఇప్పుడు మన యొక్క ఇమేజ్ అనేది వీడియోగా అయితే కన్వర్ట్ అయిపోయింది సో మనం ఇట్లా ఏదైతే ప్రాంప్ట్ ఇస్తామో ఆ విధంగా మన ఇమేజ్ అనేది వీడియోగా అయితే కన్వర్ట్ అయిపోతుంది సో ఇది క్యాన్వాలో వచ్చేసరికి కొత్త ఫీచర్ అనమాట ఈ విధంగా ఇమేజెస్ని వీడియోగా అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు సో ఇలా మీరు ఎన్ని ఇమేజెస్ కావాలంటే అన్ని ఇమేజెస్ని వీడియోగా కన్వర్ట్ చేసేసుకోండి అండ్ ఆ తర్వాత ఇప్పుడు మీ యొక్క ఇమేజెస్ అండ్ ఇమేజ్ వీడియో కూడా రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసరికి ఆడియో అనమాట సో ఈ ఆడియో కోసం నేను ఏం యూజ్ చేస్తున్నానంటే మీరు కనుక మీ యొక్క స్టోరీకి ఇంగ్లీష్ వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకుంటే లెవెన్ ల్యాబ్స్ని యూజ్ చేయవచ్చు అట్లా కాకుండా మీ యొక్క స్టోరీకి తెలుగు వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకుంటే గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి నరకేట్ తెలుగు అని చెప్పేసి ఇవ్వండి సో ఇట్లా ఇచ్చిన తర్వాత మనకి ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది సో దాని మీద అయితే క్లిక్ చేయండి అండ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వాయిస్ దగ్గర మీకు అయితే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ చాలా వాయిసెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి మీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోండి సో నేనైతే ఫస్ట్దే ఉంచేస్తున్నాను అండ్ అలానే ఇక్కడ స్క్రిప్ట్ ప్లేస్లో మీ యొక్క స్టోరీకి తగ్గ స్క్రిప్ట్ అయితే ఇవ్వండి ఇందాక మనం చార్ట్ జీపీటీలో మనకైతే ఇంగ్లీష్ స్క్రిప్ట్ అనేది రెడీ అయ్యి వచ్చిందనమాట సో ఇప్పుడు దీన్ని తెలుగులోకి కన్వర్ట్ చేయాలి అనుకుంటే జస్ట్ ఇక్కడ ట్రాన్స్లేట్ అబో స్క్రిప్ట్ టు తెలుగు అని చెప్పేసి ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేస్తున్నా ఇప్పుడు ఇది మొత్తం కూడా తెలుగులోకి అయితే కన్వర్ట్ చేస్తుంది అనమాట సో ఇప్పుడు ఈ తెలుగులోకి కన్వర్ట్ చేసిన దాన్ని నేను జస్ట్ ఇక్కడ కథనం అని చెప్పేసి ఉంది కదా దాని వరకే కాపీ చేస్తున్నాను ఇట్లా ఓన్లీ కథనం వరకే కాపీ చేస్తున్నాను ఎందుకంటే ఇది వచ్చేసరికి ఇమేజ్ యొక్క ప్రాంప్ట్ అంటే మనం ఇమేజ్ జనరేట్ చేసుకోవటం కోసం ఇది జస్ట్ కావాలి అనుకున్నాం కానీ మన యొక్క స్టోరీ అయితే కాదనమాట కాబట్టి ఒక జస్ట్ ఇక్కడ కథనం అని ఉంది కదా దాని వరకే కాపీ చేస్తున్నాను సో ఒక నోట్ ప్యాడ్లో ప్లేస్ చేసుకోండి అండ్ అలానే నెక్స్ట్ది కూడా నెక్స్ట్ కూడా ఇక్కడ దీని వరకు ఇట్లా కాపీ చేసుకొని ఇట్లా అయితే ప్లేస్ చేసుకోండి సో ఈ విధంగా మీరు ఇక్కడ ఓన్లీ కథనం వరకు అన్నీ కూడా కాపీ చేసుకొని ఒక చోట అయితే పెట్టుకోండి ఇట్లా ఈ విధంగా మొత్తం కూడా మీ యొక్క స్టోరీ అనేది ఒక ప్లేస్లో పెట్టుకోండి సో ఇప్పుడు ఇట్లా ప్లేస్ చేసుకున్న స్టోరీ అంతా కూడా కాపీ చేసుకోండి ఇట్లా కాపీ చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ ఇక్కడికైతే వచ్చేసేయండి మీ యొక్క వెబ్సైట్కి వచ్చేసి ఇక్కడ స్క్రిప్ట్ ప్లేస్లో మీరు ఏదైతే స్క్రిప్ట్ ఉందో దాన్ని మొత్తం ఇక్కడ ప్లేస్ చేయండి సో ఇట్లా ప్లేస్ చేసిన తర్వాత మీరు ఇక్కడ క్రియేట్ ఆడియో అని ఉంది కదా సో దాని మీద అయితే క్లిక్ చేయండి ఇట్లా క్రియేట్ ఆడియో క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క స్టోరీ అంతా కూడా ఆడియోగా అయితే కన్వర్ట్ అయిపోద్ది అనమాట ఇది కొంత టైం తీసుకొని మన యొక్క స్టోరీని ఏ ఆడియోగా కన్వర్ట్ అయిపోతుంది సో ఇక్కడ మన యొక్క స్టోరీ అనేది ఆడియోగా కన్వర్ట్ అయిపోయింది ఒక చిన్న ప్రశాంతమైన సో చూశారు కదా ఇట్లా మనం ఏదైతే స్టోరీ ఇచ్చామో అది ఏఐ ఆడియో అనేది జనరేట్ చేసింది ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా ఈ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మీరు మీ యొక్క ఆడియోని డౌన్లోడ్ అయితే చేసేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా మన యొక్క స్టోరీకి ఇప్పుడు ఆడియో కూడా జనరేట్ అయిపోయింది సో ఇప్పుడు ఇమేజెస్ రెడీ అయిపోయినాయి వీడియోగా కన్వర్ట్ చేసాం అండ్ అలానే ఆడియో కూడా రెడీ అయిపోయింది సో వీటన్నిటిని మీరు ఎడిట్ చేసుకోవాలన్నమాట దానికోసం మీరు నార్మల్గా మీ యొక్క వీడియో ఎడిటింగ్ని దేంట్లో అయితే చేసుకుంటారో దాంట్లో అయినా చేసుకోవచ్చు సపోజ్ మీరు కనుక కైన్ మాస్టర్ యూజ్ చేస్తున్నా లేదంటే మీరు కనుక పవర్ డైరెక్టర్ యూజ్ చేస్తున్న వేరే ఏ యాప్స్ అయితే యూజ్ చేస్తున్నారో దాంట్లో అయినా సరే ఈ యొక్క వీడియోని అండ్ ఆడియోని ఒక చోట పెట్టేసి ఎడిట్ అయితే చేసుకోవచ్చు లేదు మీరు కెమెరాలో కూడా చాలా ఈజీగా ఈ యొక్క వీడియోస్కి ఆడియో అనేది యాడ్ చేసేయచ్చు అనమాట సో దానికోసం మీరు ఎలా చేయాలంటే ఇక్కడ అప్లోడ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇమేజెస్ వీడియోస్ అండ్ ఆడియో అని ఉంది కదా ఇక్కడ ఇమేజెస్ అన్నిటినీ మీకు ఏదైనా ఇమేజ్ కావాలనుకుంటే ఇమేజెస్ని ఇక్కడ జస్ట్ మీ యొక్క డౌన్లోడ్స్లోకి వెళ్ళి ఏ ఇమేజ్ కావాలనుకుంటున్నారో ఆ ఇమేజెస్ని ఇక్కడ అప్లోడ్స్లో అయితే ప్లేస్ చేయవచ్చు అట్లానే వీడియోస్ని అండ్ అలానే ఆడియోని కూడా ఇందాక ఏదైతే మీ యొక్క ఆడియో ఉందో సో ఆ ఆడియోని దీన్ని జస్ట్ ఇట్లా డ్రాక్ చేసి ఇక్కడికైతే డ్రాప్ చేస్తున్నా సో ఈ ఆడియో అనేది ఇందాక మనం డౌన్లోడ్ చేసిన ఆడియో ఇప్పుడు అయితే ఈ ఆడియో అనేది ప్లేస్ అయిపోయింది నేను జస్ట్ ఈ కర్సర్ ఉంది కదా దీన్ని ఇక్కడ ఫస్ట్లోకి తెచ్చి పెడుతున్నా సో దట్ ఆడియో కూడా ఆ ప్లేస్ నుంచి అయితే వస్తుందన్నమాట సో ఇప్పుడు ప్లే చేస్తున్నాను చూడండి ఒక చిన్న ప్రశాంతమైన గ్రామంలో రాజు మరియు ఇప్పుడు ఇక్కడ సింక్ అయ్యేటట్లు మీరు మీ యొక్క వీడియోని ఎడిట్ చేసుకోండి లైక్ ఇక్కడ చూస్తే స్టోరీ అనేది శాంతమైన గ్రామంలో ఇక్కడ వరకు ఒక విలేజ్ గురించి చెప్తుంది అనమాట సో ఇక్కడ వరకు మీరు దీన్ని అడ్జస్ట్ చేసుకోండి అండ్ ఇప్పుడు ఫర్దర్ రాజు మరియు రవి అనే ఇద్దరు స్నేహితులు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు సో ఈ విధంగా మీ యొక్క స్టోరీ కింద వాయిస్ ఓవర్కి తగ్గట్టు మీరు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు సపోజ్ వాయిస్ ఓవర్ అనేది ఈ పిల్లల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఆడియో అనేది ఇక్కడ వరకే ఉందనుకోండి దీన్ని ఎట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు లేదంటే ఇంక్రీజ్ చేయాలనుకుంటే ఇక్కడ వరకు అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా మీరైతే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవచ్చు ఎప్పుడైనా సరే కింద ఆడియోకి తగ్గట్టు మనమైతే వీడియోని అడ్జస్ట్ చేయాలి ఇప్పుడు సపోజ్ ఈ వీడియోకి అండ్ ఈ వీడియోకి మధ్యలో వేరే ఏదన్నా ఇమేజ్ ఆర్ వీడియో యాడ్ చేయాలి అనుకుంటే ఇక్కడ జస్ట్ మీరు మధ్యలో ప్లేస్ చేస్తే యాడ్ పేజ్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి సో ఇక్కడ ఈ బ్లాంక్ పేజ్లో మీకు ఏది కావాలనుకుంటే ఆ వీడియోని ఇక్కడ ప్లేస్ చేసుకొని ఇట్లా ప్లేస్ చేసుకుని సెట్ వీడియోస్ బ్యాక్గ్రౌండ్ అని పెట్టేస్తే సో ఈ వీడియో అనేది ఈ రెండు ప్లేస్ మధ్యలో ఇక్కడ అయితే ఉంటుందన్నమాట సో ఇప్పుడు మీరు ఫైనల్గా ఇట్లా ఎడిటింగ్ అయిపోయిన తర్వాత మొత్తం ప్లే చేసి ఒకసారి చూడండి క్యాన్వాలో సో అంత కరెక్ట్గా ఉంది అనుకున్న తర్వాత ఇక్కడ మీరు ఈ యొక్క వీడియోని ఎట్లా డౌన్లోడ్ చేయాలి అంటే ఇట్లా షేర్ అనే ఆప్షన్ ఉంది కదా సో దాని మీద క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ అని ఉంది కదా సో ఆ డౌన్లోడ్ మీద క్లిక్ చేసేసి లాస్ట్లో ఫైనల్గా ఇక్కడ డౌన్లోడ్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి ఇక్కడ మనది ఫైనల్గా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ యొక్క వీడియో అనేది మన యొక్క డౌన్లోడ్స్లో సేవ్ అయిపోతుంది ఈ విధంగా మీరు మీ యొక్క వీడియో ఎడిటింగ్ని కూడా క్యాన్వాన్ యూస్ చేసుకొని చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు ఈ విధంగా మీరు స్టోరీ జనరేషన్ని ఏఐ టూల్స్ని ఉపయోగించి చాలా ఈజీగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేశాను కాబట్టి కొంత టైం అయితే ఎక్స్ట్రా తీసుకోండి అదే మీరు కనుక ఓన్గా చేస్తే ఇంత టైం అనేది తీసుకోదు ఎందుకంటే అంతా కూడా ఏ జనరేటే చేస్తుంది కాబట్టి మనకి ఇంత టైం అనేది తీసుకోదనమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడాలి అంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్